బాత్రూమ్ కెళ్ళరా హీరోయిన్ గారు బాత్రూమ్ కెళ్ళారంట శివ సురు సురు చిన్నైనా పెద్దైనా అందరూ ఆస్వాదించారు రాజైనా బంటైనా ఒక్కటిగా కూర్చొని ఆనందించేదే సినిమా నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం అమ్మా. బాగున్నావా? రారా. హౌ ఆర్ యు సర్? ఫైన్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. మాస్టర్, ఈయనే మన కొరియోగ్రాఫర్ సురేష్. హలో. హా మాస్టర్, నమస్తే. ఆ పర్లే పర్లే. కమ్ ఆన్, ప్రొసీడ్. మీ రెడీయా? ఓఎస్, నేను రెడీ. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. కెమెరా రోలింగ్. ఉత్తమ్ క్రియేషన్స్ హీరోయిన్ ఏ డేంజరస్ లవ్ స్టోరీ ముహూర్తం షాట్. యాక్షన్. ఏయ్, ఎవతే బంగారం లాంటి కళ్ళు చెడగొట్టావు. ఇంకా కళ్ళకంటూ పాజిమోహన్తో షూటింగ్ లోనే ఉన్నావా? నిన్ను నువ్వు దుప్పటి కప్పుకుని కళ్ళకంటూ కూర్చుంటే ఇంటి పని ఎవడు చేస్తాడే? వచ్చి నీ అమ్మ బతుకుని నీ బాబా నిన్ను నిన్ను కొట్టింది చాలే గాని అక్క, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. పాపం, అది కడుక్కోలేదమ్మో. వెళ్ళి కడగవే. అబ్బా, వచ్చి నా మీద పడతావేంటి? ఏ, దానికి సపోర్ట్ చేసి సెకండ్ హీరోయిన్ అయిపోదాం అనుకుంటున్నావా? పుట్టగానే తల్లిని మింగేసింది. నువ్వేనా కొన్నాళ్ళని బతికినీవే? ఆగవే, ఏంటి దాన్ని అలా గుడ్డును బాధినట్టు బాగుతున్నావు? బజారుకి వెళ్ళి అప్పుడే వచ్చేసావే. ఏం పాపం, హీరోయిన్ నిద్ర లేపుదావనా? నువ్వు ఉన్నావు కదా కోడి పుంజులా వచ్చి నిద్ర లేపడానికి. ఈడొచ్చిన పిల్ల ఇప్పటి వరకు నిద్ర లేకపోతే ఓ మాట అనకూడదా? దానికి ఈడొచ్చినా మన ఇద్దరికి వయసు వచ్చినా బుద్ధి మాత్రం ఎవరికి రావట్లా. ఎందుకు వస్తుంది? సవిత్ తల్లిని కదా, నేనే లోకు. మరి మీకు తల్లి లేని పిల్ల కదా అని కడుపులో పెట్టి చూసుకున్నాను కదా. నువ్వా? ఏ రోజైనా దానికి అన్నం సరిగ్గా పెట్టావా? కాబోయే హీరోయిన్ లావ్ ఎక్కకూడదని డైటింగ్లు చేసి ఒంటిలో తయారైతే నాదా తప్పు. నువ్వేం పెట్టావో, ఏం తిని బతుకుతుందో, కొన్నాళ్ళు ఓపిక పట్టు. పెళ్లి చేసి పంపించేస్తే సమస్య ఉండదు. కొన్నాళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. వచ్చే వారంలో పెళ్లి చూపులకు రమ్మని మా ఊరు సర్పంచ్ కి ఫోన్ చేశాను. మీ ఊరు సర్పంచ్గా? ఆయన కొడుకు నాగయ్య లేడు? చాలే, ఇంట్లో దాని మేనమావను పెట్టుకుని ఎవడ అల్లటప్ప నాగయ్య గడికి ఇచ్చేస్తావా? ఏంటి, నా తమ్ముడిని నా కూతురికి ఇవ్వకుండా నీ కూతురికి ఇచ్చి గొంతుకు ఇవ్వమంటావా? ఇదిగో ఈ విషయంలో మీరేం మాట్లాడడానికి వీలు లేదు. హైకోర్టుకు వెళ్ళి ఇదే తీర్పు. సర్పంచ్ గారి సంబంధమే ఖాయం. Live!
చాలా సంతోషం బాబు. ఎడ్ల పందేల్లో మా ఎద్దు గెలిచిన 30,000 రూపాయల్లో 5,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. ఇదే నీ పెళ్లి కట్టం అనుకోని తీసుకో. ఇందులోంచి 1 రూపాయి కూడా మీకు ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు. మరి ఎవరికి ఖర్చు పెడతావు నాన్న? ఎవరికంటే కూర్చోండి చెప్తాను. ఎవరికిరా? అవునరా, మొన్న పట్నంలో నగల సెట్ చూసానురా, అది తులసి గోనివాళ్ళరా. ఎరా, ప్రాణాలకు తెగించి సంపాదించిన డబ్బు తులసి ఖర్చు పెడతావా? నా ప్రాణమే తులసి అయినప్పుడు ఇంకా ఖర్చు ఏంట్రా? నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. నీకు అసలు బుద్ధుందా? అలాగే కొట్టేది. అది నా సౌదికి పుట్టిన కూతురా, సొంత మేనగోళ్ళలా ఇది చూపెడతావే? ఆ పిల్ల ఎవరైతే ఏంటి? కనీసం గొడ్డుకి మెక్కిచ్చే విలువైనా ఇస్తున్నావు నువ్వు. తక్కిచ్చే విలువ ఇస్తున్నావు నువ్వు? అది అమ్మానం చేసిన తప్పే. అమ్మ నువ్వు పుట్టగానే ఆపరేషన్ చేయించుకొని ఉంటే నేను వేరే కడుపు పెట్టుకునేవాడిని. పిచ్చి పట్టిన మాట్లాడుకో. పిచ్చి పట్టింది నీకు. ఒకసారి వెళ్ళి దాని ఒళ్ళు చూడు. నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా కుక్కలు బీకిన ఆవుదుళ్ళ తయారైంది. అది వెన్నరా? తెలుసు, నువ్వు కొట్టిన దెబ్బలకి వెన్నరాస్తే పాపం సగమైనా తగ్గుద్ది. Thank you.